पशुपति देवा नीति खनिक्रम कृपयु श्रेष्ठ मैंने परलोक लक्षण कल देवा नी बिडल मेमन अट्ठार गोरचु मेड़ कल गोप वास्तव्य बटे वंदना स्थित पुनरुत्थान दिन परशुद्धम दिन आदिवार पद्नाव तेदी एप्रिल मासम रुप पदमूडव संवस में फस्ट इंडिपेंडेंट बाप्टिस्ट संघ रीति का मूल समकूर्चन वंदना चलिए आराधी मैं मिखिल बलहन मरी ये योग्यता लेने वार मरीमात्र चाल देवड़ी नेरी वारे आराधी स्तुति नाम घनपरचक नी वाक्य ध्यान अशुद्धम नाम नी कल सन्निधि अंदर चेरी नी चुट चेरी నీకు మా మొరలు వినిపించుటకు అరితిగని సన్నిధానంలో ప్రార్థించుటకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించిన మా కుటుంబాలను సంఘమును సంఘములను పరిచర్యలను సహోదరి సహోదరులను దూరస్తులను సమీపస్తులను పరిశుద్ధులను ఆశీర్వదించి ఆరాధనంతో నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని ఆత్మానుసారంగా నడుచుకుంటకును బలహీనతలన్నింటినీ ఎదురు ఒప్పుకొని విడిచిపెట్టకును పరిశుద్ధమైనటువంటి నీ సన్నిధిలో పూర్ణమైన శక్తితో నిన్ను వెంబడించుకుంటాను. ఆ రీతిగా నీవు కోరుకునే విధముగా పరిశుద్ధ సన్నిధానంలో చేరి ఈ నేటి ఆదివారం మాకు గొప్ప ధన్యతను కలిగించే వాటి ద్వారా మహిమ పొందిన వాక్యం ధ్యాన ద్వారా కూర్చుని మమ్మల్ని మేము అర్పించుకొని తర్వాత మేము మాకు అనుగ్రహించిన వాటిలో నీకు సమర్పించే కానుకలను స్వీకరించి కార్యక్రమం ఆదరణంతమంతా మీ తోడుగా ఉండండి. వచ్చింది బలపరచండి సాతాను క్రీడను లయపరచండి. నీవే అధ్యక్షుడుగా ఉండి నీవే సమస్తంలో సమస్తమై ఉండండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత కాలము అంతట్లో గత వారం అంతట్లో మన కృపలో మనల్ని రక్షించి మన కాచి కాపాడిన దేవుడు నేటి పునరుత్థానం దినము పరిశుద్ధ దినము ఆదివారం నాడు మనను సమకూర్చిన ఈ విధానం చూచి దేవుని భయపరుస్తూ ఉంటున్నాను. మనమందరం చేరి దేవుని భయపరుస్తూ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనేటువంటి పాట పాడుకున్న తర్వాత వెంటనే దేవుని వాక్యంలో మనం వెళ్దాం. వేసవి కాలపు వేడిని దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క ఆరాధనలో చాలా పరిమితంగా కొంత సమయం పాట కేటాయించుకున్నాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ
పిల్లరా మనం ఎల్లప్పుడు మన దేవుని స్తుతించాలి అది ఏ పరిస్థితి అయినా సరే కాసేపటికి మరణము మనల్ని కబళించి వేస్తుంది।